హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియో లేట్ అయింది ప్లీజ్ ఏమనుకోదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం బాడీ పార్ట్ రెడీ చేసుకుందాం ముందుగా వెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఇలా అతికించుకోవాలన్నమాట ముందుగా మనము నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఒక స్టిచ్ వేసుకొని తర్వాత ఇలా టర్న్ చేయాలన్నమాట ఇది ఉల్టా తీయడం అంటారు తీసిన తర్వాత నేను ఒక స్టిచ్ వేసుకొని తీసుకొని వచ్చాను తర్వాత మధ్యలో ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చిన్న ఖర్చుల్లాగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఉల్టా తీసి మనం స్టిచ్ వేసేటప్పుడు రౌండ్ సరిగ్గా తిరగదనమాట సో అందుకు చిన్నగా ఇలా ఖర్చులు పెట్టుకోవాలన్నమాట కుట్టి ఈతల నుంచి ఖర్చులు పెట్టుకోవాలి ఇలా ఇలా ఖర్చులు పెట్టేసుకున్నాం కదా చూడండి ఇలా ఈ లైనింగ్ అనేది ఇలా రివర్స్ తీయాలన్నమాట మనము ఇలా రెండు షోల్డర్స్ పట్టుకొని ఇలా అన్నట్లయితే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత నెక్ ఇలా సెట్ చేసుకోవాలి మనము సెట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ అనేది బయటికి కనపడకుండా చాలా నీట్గా సెట్ చేసుకొని ఆ నెక్ పై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి నేను ఇలా వేస్తున్నాను లైనింగ్ అనేది మనకు కనపడకుండా లోపల నుంచి లైనింగ్ సర్దుకుంటూ నీట్గా మనము నెక్కి ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట మరి దగ్గరికి కాకుండా మరి దూరంగా కాకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి మనం నెక్ కుట్టేటప్పుడు ఏంటంటే మనం ఇలాగైనా కుట్టుకోవచ్చు లేదంటే లైనింగ్ వేసేసి ఇలా ఉల్టా తీయకుండా సేమ్ మన నెక్ ఎలాగైతే ఉంటుందో ఇంకో క్లాత్ పైన నెక్కులా అలా డ్రా చేసుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఆ పీస్ అనేది నెక్కి జాయింట్ చేసి మళ్ళీ ఉల్టా కూడా వేసుకోవచ్చు నేను ఒక వేరొక వీడియోలో అది కూడా చూపిస్తాను ఇలా మొత్తం నీట్గా సర్దుకుంటూ నేను చూడండి లోపల నుంచి లైనింగ్ ఇలా లాగుతూ ఇలా వేస్తున్నానో ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలన్నమాట నెక్కుకి ఏమాత్రం ఎక్కువ తక్కువగా రాకూడదు అనమాట లైనింగ్ బయటికి రావద్దు అలాగని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వెళ్ళొద్దు అనమాట మనకి ఈక్వల్గా ఉండేటట్టు ఒక కుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మొత్తం వేసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ అయిపోయింది కదా ఈ షోల్డర్స్ దగ్గర నుంచి మనము ఇది మొత్తం అతికించుకోవాలండి ఇది మొత్తం అతికించుకోవాలి ఒక చెయ్యి అనేది ఇలా పెట్టినట్లయితే మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా మనకి నీట్గా లైనింగ్ అనేది వస్తుందండి లైనింగ్ వేయడము చూడండి ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవడం అయిపోయింది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలన్నమాట మనము నేను క్లాత్ అనేది ఎక్కువగా తీసుకున్నాను అనమాట ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత హ్యాండ్స్ అతికించుకోవాలన్నమాట మనము ఇప్పుడు చూడండి నేను క్లాత్ అనేది అక్కడ ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉల్టా తీసి అక్కడ ఒక స్టిచ్ వేసుకొని ఇలా వేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ ఇంకోటి ఏంటంటే ఇది ఉల్టా ఉంది కదా ఇందాక సీదా ఉండే ఇప్పుడు ఉల్టా పెట్టుకొని లైనింగ్ వేసుకొని ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు నేనేంటంటే నేను ఉల్టా తీదామనుకుంటున్నాను ఇంకా ఫోల్డ్ చేసే అవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా ఉల్టా తీసి కుట్టేద్దాం అనుకుంటున్నాను సో నేను అలా కుట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఆ లైనింగ్ని ఇలా అనేసి ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట చూడండి లోపల నుంచి లైనింగ్ సర్చ్ చేసుకుంటూ లైనింగ్ అనేది బయటికి కనపడకుండా నీట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట నేను లైనింగ్ ఎక్కువగానే తీసుకుంటాను ఎందుకంటే లైనింగ్ ఎక్కువ అయితే మనం కట్ చేసుకోవచ్చు కానీ తక్కువైతే చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకే లైనింగ్ ఎక్కువగానే తీసుకోండి ఇది అయిపోయింది కదా తర్వాత ఏం చేయాలంటే మనం చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట ఇలా రెండు నేను రెడీ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే ఫస్ట్ది నేను సీత పెట్టాను తర్వాత ఉల్టా పెట్టాను అనమాట ఇలా పెట్టిన తర్వాత నెక్ ఎప్పుడైనా సరే మనము షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి జాయింట్ చేయాలన్నమాట మనం నెక్ ఆల్రెడీ వేసుకున్నాం కదా నెక్ దగ్గర నుంచి జాయింట్ చేయాలి ఎందుకంటే మనకి నెక్ దగ్గర ఈక్వల్గా రావాలన్నమాట ఎక్కువ తక్కువ రావద్దు అలాగని మనం ఫస్ట్ నెక్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి నేను ఫస్ట్ ఒక్కొక్క స్టిచ్ వేసుకున్నాను తర్వాత ఇవి సమానంగా వచ్చాయా లేదా అని చూసుకొని ఒకవేళ ఏదైనా తక్కువ వస్తే దాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా రెండు కుట్లు నేను వేసేసుకున్నాను సో మొత్తానికి ఇలా వచ్చింది ఇక్కడ షోల్డర్ దగ్గర నాకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా అనిపించింది కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ నెక్ దగ్గర నుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే కట్ చేసాము అటు సైడ్ అయితే కట్ చేయలేము కదా అందుకే అలా వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలన్నమాట వంపు ఉన్నదేమో మన ముందు సైడ్కి రావాలి వంపు లేనిదేమో బ్యాక్ సైడ్కి రావాలన్నమాట మధ్యలో ఈ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు అనేది భుజం కుట్టు పైకి రావాలి ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చిన తర్వాత ఇలా వేళ్ళపైన ఇలా సెట్ చేసుకుంటూ చివరి వరకు తీసుకెళ్ళాలి నాకు కరెక్ట్గా వచ్చింది అనమాట నేను కట్ చేసేటప్పుడు ఆమ్ హోల్ నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకున్నాను కదా నాకు కరెక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువ ఏమీ రాలేదు కరెక్ట్గా వచ్చింది ఇలా సెట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఒకవేళ తక్కువ వస్తే ఏంటంటే మళ్ళీ ఒక పీస్ అతకాల్సి ఉంటుంది సో మనము అలా లేకుండా ముందుగానే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట క్లాత్ ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలన్నమాట ఒకే లెవెల్లో రావాలి కుట్టు అనేది సో నేను మొత్తం రెండు చేతులు వేసేసుకున్నాను రెండు హ్యాండ్స్ వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది అతుకు పడుతుందని చెప్పాను కదా ఇక్కడ ఏం చేయాలంటే మిగిలిన క్లాత్ ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నేను కట్ చేసుకోలేదు అతికిన తర్వాత కట్ చేసుకున్నాను ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేస్తే ఇలా వస్తుందనమాట ఎక్కువ తక్కువ అవుతుంది కదా సో నేను ఫస్ట్ అతికిన తర్వాతే స్టిచ్ వేసుకున్నాను అలాగే లైనింగ్ కూడా ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట నేను ఆ క్లాత్ ఎంతైనా ఉండనివ్వండి నేను ఫస్ట్ కట్ చేసుకోలేదు లైనింగ్ అతికిన తర్వాతే నేను దాన్ని బట్టి కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు నేను ఇక్కడ క్లాత్ జాయిన్ చేశాను కదా ఇప్పుడు పైన మన అసలైన మెజర్మెంట్ అనమాట కింద ఉన్నదేమో నేను జాయిన్ చేశాను అనమాట ఇప్పుడు పైన ఉన్నదాని ప్రకారం నేను కట్ చేసుకోవాలన్నమాట చూడండి మనకి ఎక్కువ తక్కువ రాకుండా అలా ముందు జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకుంటానన్నమాట ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను డెఫినెట్గా డౌట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ అతికేసాను కదా చూడండి ఫ్లవర్స్ అనేవి ఈ ఫ్లవర్స్ ఏమో ఇటు చూస్తున్నాయి ఆ ఫ్లవర్స్ ఏమో మ్యాంగోస్ అట్ చూస్తున్నాయి చూడండి లైనింగ్ కూడా అతికేసాను అనమాట కింద ఏంటంటే నేను ఫోల్డ్ చేసేసాను అనమాట ఆల్రెడీ మనకి సాగినట్టుగా ఉంది ఎందుకంటే మనం క్రాస్ తీసుకున్నాం కదా అందుకే సాగినట్టుగా అనిపిస్తుంది అనమాట అది మనకి సో ఇప్పుడు ఏంటంటే ఆ లైనింగు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అక్కడ జాయింట్ చేసేసుకోవాలన్నమాట మనము అక్కడ పైన వచ్చేసి మనము జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకొని రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ జాయింట్ చేసేసుకొని పైన బాడీ పార్ట్ ఇలా వస్తుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకోవాలి నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను అనమాట ఇలా వస్తుందనమాట మనం కుట్టిన తర్వాత ఇలా వస్తుంది ఒక కుట్టు ఫస్ట్ ఒక కుట్టు వేసుకుంటున్నాను ఒక సైడు ఇంకో సైడు లాస్ట్లో వేసుకుంటాను అనమాట కింద మనము బార్డర్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు లేదా ఫుల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇవి జాయింట్ చేస్తున్నాను అనమాట ఇందాక చూపించాను కదా ఇవి జాయింట్ చేస్తున్నాను రెండు ఈక్వల్గా వచ్చేటట్లు మనం సమానంగా చూసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి రెండింటికి అలాగే వేసుకోవాలన్నమాట లాంగ్ ఫ్రాక్ అనేది ఇంకో టైప్లో కూడా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంకో టైపు లాంగ్ ఫ్రాక్ నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు అది అయిపోయింది కదా నేను డాట్స్ పెట్టుకుంటున్నాను డాట్స్ కొంతమంది పెట్టుకోరనమాట కానీ నేను పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికంటే ముందుగా నా వీడియోస్ని మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు పెట్టుకోవాలండి మనము కొంతమంది డాట్స్ పెట్టుకోరు లాంగ్ ఫ్రాక్కి కొంతమంది పెట్టుకుంటారు కానీ డాట్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనము బాడీ పార్ట్ని బాడీ పార్ట్ని ఆ కింద పార్ట్కి అతికించాలన్నమాట చూడండి ఇలా నాకైతే అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చాయి ఎక్కడ కొంచెం కూడా క్లాత్ మిగలలేదు ఒక హ్యాండ్స్కి తప్ప హ్యాండ్స్కి చాలా ఎక్కువ పెట్టుకున్నాను నేను కావాలని పెట్టుకున్నాను ఫ్యూచర్లో మనం ఒక కుట్టు రెండు కుట్లు విప్పుకునేలాగా పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా సో నేను అలాగా పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇది జాయింట్ చేసుకోవాలి కింద క్లాత్ పైన బాడీ క్లాత్ రెండు సమానంగా వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ మనం జాయిన్ చేసుకోవాలన్నమాట సో ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట మనము ఇలా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే తక్కువ బడ్జెట్లో నెక్స్ట్ వీడియోలో నేను అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు సమానంగా వస్తున్నాయా లేదో చూసుకోవాలండి మనం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఒకటి ఎక్కువగా వస్తుంది ఒకటి తక్కువగా వస్తుంది అనమాట లేకపోతే సో అది అయిపోయింది కదా నేను ఇప్పుడు ఏంటంటే నేను అంచు ఉంటుంది కదా శారీలోది అప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను దానిని హ్యాండ్స్కి వేస్తున్నాను హ్యాండ్స్కి ఒకలాగా వేస్తాను కింద ఫ్లోర్కి ఒకలాగా వేస్తాను చూడండి ఫస్ట్ ఇది ఇది ఏంటంటే కింద మనకు ఆల్రెడీ ఫోల్డ్ చేసే ఉంది కాబట్టి నేను డై డైరెక్ట్గా కుట్టేస్తున్నాను అనమాట డైరెక్ట్గా ఇలా కుట్టేసుకోవడమే ఏం లేదు దాంట్లో ఇంకా కింద ఫ్లోర్ కూడా ఇలాగే పెడితే బాగుండు అనిపించింది కానీ ఏంటంటే ఇంకా మళ్ళీ అతకాల్సి ఉంటుంది మళ్ళీ ఇంకెక్కువ క్లాత్ పడుతుందో అనేసి నేను మళ్ళీ ఇది జాయిన్ చేశాను కిందకి జాయిన్ చేశాను ఇదేమో హ్యాండ్ మీదే జాయింట్ చేశాను అనమాట దానికి దీనికి డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఏంటంటే పైన నేను ఈ అంచు కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేయడానికే నేను అలా కట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఏంటంటే అది ఫోల్డ్ చేసుకుంటూ ఇంకో కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతకుముందు ముందున్న వీడియో కూడా బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ టేప్తో టేప్ లేకుండా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా మొత్తం ముడతలు రాకుండా కుట్టేసుకోవాలి ఇలా ఇంకో హ్యాండ్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఆ హ్యాండ్స్ని రెండు జా ఒక సైడ్కు నేను కుట్టు వేసుకుంటున్నాను అనమాట ఆ హ్యాండ్స్ రెండు ఇలా కలిపేసుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఒక సైడ్కి మాత్రమే వేసుకుంటున్నాను ఈ కుట్టు అనేది చూడండి మనం ఏ సైజ్ తీసుకోకుండా ప్రస్తుతానికైతే ఒక కుట్టు అలా వేసుకోవాలన్నమాట తర్వాత ఇవన్నీ కుట్టిన తర్వాత మళ్ళీ సైజ్ చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు ఒక కుట్టు వేసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది సో ఒక కుట్టు ఇలా వేసుకోవాలి హ్యాండ్స్ అక్కడ బాడీ పాట్ అనమాట ఇలా ఇక్కడ ఇది జాయింట్ చేయడం కూడా దీంట్లో కూడా రకాలు ఉంటాయి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఒకలాగా జాయింట్ చేస్తారు లైనింగ్ రెండు కలిపి ఒకలాగా జాయింట్ చేస్తారనమాట ఎలాగో నేను ముందు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఈ ఫోర్ లేయర్స్ నీట్గా కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఎక్కువ తక్కువ రావద్దనమాట ఈక్వల్గా ఇలా మనము ఒక కుట్టు వేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ సైజ్ అనేది కింద అవసరం లేదు కదా ఓన్లీ హ్యాండ్స్ నడుము దగ్గర సైజు చూసుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా ఈజీ అనమాట మనకి లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడము ఇప్పుడు కుట్టేసాం కదా ఇప్పుడు ఏంటంటే నేను ఫ్లోర్కి నేను అంచు వేస్తున్నాను అనమాట చీరలోది చూడండి ఇలా కింద ఆల్రెడీ మనకు ఫోల్డింగ్ అయ్యే ఉంటుంది అనమాట నేను పైన ఓన్లీ పైన ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను కింద అలాగే వదిలేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మనము కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముందు ఇలా మన ఓల్డ్ శారీస్ అమ్మమ్మ వాళ్ళవి మన పెళ్ళైన కొత్తలో అలా చీరలు వాడనివి అలాంటి చీరలపైన మనము ప్రాక్టీస్ చేయాలి ముందుగా చూడండి ఇప్పుడు ఈ బార్డర్ అనేది నేను వేసేసుకున్నాను ఇటు సైడు కుట్టు వేసేసుకున్నాను కదా ఆల్రెడీ లెఫ్ట్కి తర్వాత ఇప్పుడు బార్డర్ వేసుకున్న తర్వాత రైట్ కూడా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట చూడండి నేను ఉల్టా తీసేసాను ఉల్టా తీసి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి అంతే మనకు డ్రెస్ రెడీ అయిపోయినట్టే ఎంతో సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నాకు నేనే మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట నేను ఫస్ట్ టైం కుట్టుకోవడం ఇలా నా అంతలో నేనే తీసుకున్నాను నాకు ఎవరు మెజర్మెంట్స్ తీయలేదన్నమాట నేను వేరే వాళ్ళకి కుట్టాను కానీ నేను ఎప్పుడు కుట్టుకోలేదనమాట సో పర్ఫెక్ట్గా సెట్ అయింది చూడండి ఎక్కువ తక్కువగా పొడవు ఎక్కువ తక్కువగా కాలేదన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్